ప్రజాసాధికారత కోసం ప్రభుత్వం కొత్తగా తలపెట్టిన వైఎస్ సరాసర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 11వ తేదీన ప్రారంభించారు. ఈ సందర్భంగా అత్యంత ఆనందోత్సాహాల నడుమ వైఎస్ సరాసర వారోత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా హెచ్ఆర్ల నియోజకవర్గ తరఫున హెచ్ఆర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొర్రెల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన కార్యక్రమాలు కోవిడ్ నిబంధనలను విధిగా పాటిస్తూ ప్రజలందరిలో ముఖ్యంగా మహిళలు డ్వాక్రా సంఘాల సభ్యుల్లో అవగాహన పెంచేలా ఈ పథకం ద్వారా లబ్దిదారుల జీవితాల్లో వచ్చే అనూహ్యమైన మార్పును వివరిస్తూ ప్రతి ఒక్కరికి చైతన్యవంతులను చేస్తూ మహిళ పక్షపాతిగా ఇన్ని మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ హెచ్ఆర్ల నియోజకవర్గ హెచ్ఆర్ల మండలంలోని హెచ్ఆర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొర్రెల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆసరా వారోత్సవాల ముగింపు కార్యక్రమం కుశాలపురం గ్రామంలో ముందుగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. మండల పార్టీ అధ్యక్షులు ఎస్ఆర్ వెంకటరావు గారు, అలాగే ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే వెలుగు మండల మహిళా ప్రెసిడెంట్ గారు, అలాగే ఇక్కడ విచ్చేసిన వెలుగు సీసీలకు, అలాగే ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, పెద్దలకు, మహిళా సోదరి మండలకు మన పనులు చేసుకునే పరిస్థితి ఉండేది. ఎందుకంటే ప్రతి కులానికి కానీ, ప్రతి వర్గానికి కానీ, ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరుగుతుందా లేదా అనేది మీ అందరికీ తెలియాలి. కాపు నేస్తం అనే పథకం కింద మీ అందరూ ఓసీలుగా, ఒక మన తెలంగాణ కమ్యూనిటీలో ఓసీలుగా ఉన్న 36 కుటుంబాలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ద్వారా కాపు నేస్తం అనే పథకం మనకు అందింది.